మున్సిపల్ శాఖ మంత్రి 2 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ఫ్లెక్సీలు హోర్డింగ్స్ పెట్టకూడదు పెడితే వాటికి పనిష్మెంట్స్ ఉంటాయి అలాగే ఫైన్స్ వేస్తాము అని చెప్పి 2 సంవత్సరాల క్రితమే ఒక జియోని పాస్ చేశారు ముఖ్యంగా టిఆర్ఎస్ వాళ్ళు కూడా పెడితే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళని పనిష్ చేస్తాము అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పారు కానీ చెప్పి 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి వాళ్ళు అధికారంలో ఉన్నారు అనో ఏమో కానీ ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా ఓపెనింగ్స్ పేర్ మీద ఫౌండేషన్స్ పేర్ల మీద ప్లినరీల పేర్ల మీద మొత్తం సిటీని మొత్తం పింక్ గా ఫ్లెక్సీలు జెండాలు పెట్టి పెట్టేస్తున్నారు దీని వల్ల కామన్ పబ్లిక్ కి డిస్టర్బెన్స్ అవుతుంది అదే కామన్ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం అని చెప్పి ఏమైనా చిన్న హోర్డింగ్స్ కానీ టూలెట్ బొమ్మలు పెడితే వాటికి మాత్రం ఫైన్స్ వేసే డిఆర్ఎఫ్ టీమ్ మళ్ళా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి మేయర్ గారు కేసీఆర్ గారి ఫ్లెక్సులు సిటీ మొత్తము నింపితే ఎందుకు కనిపించట్లేదు మీరు అధికారము మీకు ఉంది కాబట్టి మీరు పెట్టుకోవచ్చా మీరు చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం ప్రతిపక్షాలకి మరియు కామన్ పబ్లిక్ కి మాత్రమే చెందుతుందా మీకు చెందదా